వెల్కమ్ టు స్పిన్ న్యూస్. చంద్రుడిపై విక్రమ్ ల్యాండింగ్ లో సమస్య, 2.1 కిలోమీటర్ల దూరంలో సిగ్నల్స్ కి అంతరాయం. మీ నిరాశను నేను అర్థం చేసుకోగలుగుతాను, శాస్త్రవేత్తలను ఉద్దేశించి అధైర్యపడుతున్న మోదీ. తెలంగాణలో యూరియా కొరత లేకుండా చూడండి, రైతులందరికీ సరిపడే యూరియాను అందించాలన్న కేసీఆర్. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులు, క్షతగాత్రుల ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేసిన లోకేష్. సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు నెలకు పథకం, సభలో సీఎం జగన్ వరాల జల్లు. అభివృద్ధిని దిగజార్చిన ఘనత జగన్ది, వైసీపీ సర్కార్పై చంద్రబాబు ఫైర్. హిందూ సమాజానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, యాదాద్రిలో జరిపిన తప్పిదనాన్ని సరిచేయాలన్న బీజేపీ నేత లక్ష్మణ్. యాదాద్రి అంశంపై రంజుకుంటున్న రగడ, కొండపై బీజేపీ నేతల ధర్నా. రాజకీయాలకు చోటిచ్చి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు, స్తంభాలపై కేసీఆర్ చిత్రాలు గీయడం దారుణమన్నా రేవంత్ రెడ్డి. భవిష్యత్ తరాల గుర్తింపు కోసమే ఈ స్తంభాలపై గుర్తులు, యాదాద్రి ఆలయం వివాదంపై అధికారుల వివరణ. ఇవాళ ఖమ్మంలో ఈటల పర్యటన, ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించనున్న మంత్రి. రేపు మంత్రి మండలి భేటీ, పూర్తి స్థాయి బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న మండలి. అమరావతిని తరలిస్తే ఉద్యమం చేస్తాం, రాజధానిపై సీఎం జగన్ స్పందించాలన్న జనసేన. రసమైకి ఉన్నంత బాధ్యత మీకు లేదా, రాష్ట్ర మంత్రులు కేసీఆర్ కి తవిధాలుగా మారుద్దన్న బట్టి. విశాఖ భూ కుంభకోణం దర్యాప్తు చేయించండి, జగన్ కి గంటా లేక. జగన్ 100 రోజుల పాలన కంప్లీట్, ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తానన్న సీఎం. నేడు గవర్నర్ నరసింహన్ కు ఆత్మీయ వేడుకలు, రేపు కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం. టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది, తెలంగాణలో బీజేపీ బలపడుతుందన్న దత్తాత్రేయ. కొనసాగుతున్న న్యాయవాదులు నిరసన, 4వ రోజు విధులు బహిష్కరణ. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఉత్సాహం కలిగించనున్న ఏపీ పరిణామం, విలీనం చేయకపోతే సమ్మె తప్పదన్నారు. ఉచిత హామీలపై కేజ్రీవాల్ కు సుప్రీం షాక్, ప్రజాధనాన్ని వృధా చేయొద్దు అని హితవు. ఈ నెల 19 వరకే సిబిఐ కస్టడీలోని చిదంబరం, తిహార్ జైల్లోనే పుట్టినరోజు వేడుకలు. భారత్ ను ఎంత రెచ్చగొడుతున్నా భరిస్తూనే ఉన్నాం, దాడి చేస్తే ఉపదాడి చేస్తామన్న ఉపరాష్ట్రపతి. పుల్వామా ఉగ్రదాడి పాక్ పన్నాగం, ఉగ్ర శిబిరాలకు పేలుడు సామాగ్రిని తరలిస్తున్న పాక్. ఇది వాల్టీ స్పీన్ న్యూస్, తిరిగి మరో స్పీన్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. స్టెవితాస్.